హే గాయస్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో గాయస్, ఈరోజు ఈ వీడియోలో నేను బెస్ట్ యాప్స్ ఫర్ మార్చ్ 2018 ఏంటో చూద్దాం. సో అవేంటో తెలుసుకునే ముందు నేను అడిగేది ఏంటంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అంతేకాదు గాయస్, నేను చూపించే ప్రతి యాప్కి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి మీకు కావాల్సిన యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో గాయస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, నేను చూపించే ఫస్ట్ అప్లికేషన్ పేరు వచ్చేసి ఏంటంటే ఎనీ టెక్స్ట్ విడ్జెట్. సో మనందరం కస్టమైజేషన్ కోసం విడ్జెట్స్ యూస్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా ఒక సింపుల్ విడ్జెట్ అప్లికేషన్. సో ఏంటంటే మనము ఒక విడ్జెట్ని ఏదో ఒక పేరు చేసి క్రియేట్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఆ విడ్జెట్ పైన మనం ప్రెస్ చేసినప్పుడు ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ అయ్యేటట్టు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఒక టెక్స్ట్ని ఎంటర్ చేశాను. సో ఆ టెక్స్ట్ని విడ్జెట్లకు ప్లేస్ చేసుకున్నాను. సో దానిపైన క్లిక్ చేసినప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ అయ్యేటట్టు సెట్ చేసుకున్నాను. సో మీరు మీకు ఇష్టం వచ్చింది సెట్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ని ఓపెన్ చేస్తే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది టెక్స్ట్ ఎంటర్ చేసుకోవడానికి. మీకు కావాల్సిన టెక్స్ట్ని మీరు ఎంటర్ చేసుకోండి. తర్వాత మనకి యాక్షన్ సెట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇష్టం వచ్చిన మీ యాప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ టెక్స్ట్ని ఎంటర్ క్లిక్ చేసినప్పుడు మీరు ఆ పర్టికులర్ యాప్ ఓపెన్ అయ్యేటట్టు సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ఫాంట్ ఏమైనా వేరేది పెట్టుకోవాలనుకుంటే అది పెట్టుకోవచ్చు ఇక్కడ మనం. అంతేకాకుండా మనం ఫాంట్ సైజ్ కూడా మార్చుకోవచ్చు. సో మీకు ఎంత సైజ్ ఉండాలో అంత సైజ్ సెట్ చేసేసుకోండి. సో ఈ విధంగా మనము జనరల్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్, సింపుల్గా మనం విడ్జెట్ని మన హోమ్ స్క్రీన్ మీద ప్లేస్ చేసుకొని సింపుల్గా యూస్ చేయడమే. సో గాయస్, ఇది ఒక సింపుల్ విడ్జెట్ అప్లికేషన్. తప్పకుండా ట్రై చేయండి. విడ్జెట్ యాడ్ చేసుకోవడం చాలా సింపుల్. జస్ట్ మీరు హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మనకి విడ్జెట్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మీరు ఈ విడ్జెట్ని యాడ్ చేసుకోవచ్చు. సో గాయస్, ఇది ఒక మస్ట్ ట్రై విడ్జెట్ అప్లికేషన్. నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే టైపింగ్ కంట్రోల్. సో మనం డైలీ టైపింగ్ చాలా చేస్తూ ఉంటాం, లైక్ చాటింగ్ చేసేటప్పుడు, బ్రౌజింగ్ చేసేటప్పుడు. సో మనం టైపింగ్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. లైక్ ఎప్పుడైనా ఒక వర్డ్ కానీ ఒక టెక్స్ట్ కానీ ఎంటర్ చేసిన తర్వాత మనం ఆ టెక్స్ట్ మధ్యలో షిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో ఒక టెక్స్ట్ని ఎంటర్ చేశాను అనుకోండి, తర్వాత మనం ఆ టెక్స్ట్ మధ్యలో ఇలా కర్సర్ని తీసుకురావాలంటే దానిపైన క్లిక్ చేసి అటు ఇటు మూవ్ చేయాల్సి వస్తుంది. కానీ టైపింగ్ కంట్రోల్ యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనము సింపుల్గా వాల్యూమ్ బటన్ని యూస్ చేసి మనం ఆ కర్సర్ని కంట్రోల్ చేయొచ్చు. లైక్ వాల్యూమ్ అప్ని ప్రెస్ చేసినప్పుడు అది ఫ్రంట్కి మూవ్ అవుతుంది, వాల్యూమ్ డౌన్ని క్లిక్ చేసినప్పుడు అది బ్యాక్ మూవ్ అవుతుంది, వాల్యూమ్ డౌన్ని క్లిక్ చేసి హోల్డ్ చేసినట్టయితే అన్డూ చేస్తుంది, వాల్యూమ్ అప్ని హోల్డ్ చేసి క్లిక్ చేసినట్టయితే మనకి రీడూ చేస్తుంది. సో ఈ విధంగా మనకి 4 ఫంక్షనాలిటీస్ వస్తాయి. సో ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనం టైపింగ్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ స్టార్ట్ సర్వీస్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. తర్వాత మనం ఇక్కడ ఏ యాప్స్లో ఇది యూస్ చేయాలనుకుంటున్నామో సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇది సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఓన్లీ ఇది వాల్యూమ్ బటన్స్ అనేవి దీనికి మాత్రమే యూజ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ యాప్లో అయినా వాల్యూమ్ పెంచుకోవాలి తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఒకవేళ ఈ సర్వీస్ని యాక్టివేట్ చేస్తే అది యూజ్ చేయలేం. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గాయస్. కాకపోతే డెఫినెట్గా టైపింగ్ చేసేటప్పుడు తప్పకుండా యూస్ఫుల్ అయ్యే అప్లికేషన్. సో ఈ విధంగా మనం ఇక్కడ నుంచి మనం కావాల్సిన యాప్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ యాప్ని కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి ఏంటంటే పార్టికల్ కన్స్టలేషన్స్ లైవ్ వాల్పేపర్. సో ఇది ఒక మంచి లైవ్ వాల్పేపర్ అనమాట. సో ఎలా అంటే మన స్క్రీన్కి పార్టికల్స్ మూవ్ అవుతున్నట్టు ఒక లైవ్ వాల్పేపర్ అనమాట. సో మనకి ఎలా ఉంటుందంటే ఒక స్క్రీన్, ఐ మీన్ సింపుల్గా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అలాగే దానిపైన కొన్ని పార్టికల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. సో లైక్ జామెట్రికల్ షేప్స్లలో. అంతేకాదు మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక కూల్ లుక్ ఇస్తుంది. అంతేకాకుండా మనకు బ్యాటరీ కూడా చాలా తక్కువ డ్రైన్ అవుతుంది, ఎందుకంటే ఇది ఎక్కువ యూటిలైజ్ చేయదు. సో మనము ఈ యాప్ని ఓపెన్ చేసి చూసాం అసలు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ పార్టికల్స్ కలర్ ఏంటి అవన్నీ సెట్ చేసుకోవచ్చు. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు సెట్ చేసుకోవడానికి కలర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. పార్టికల్స్ కలర్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు ఆ కలర్ని అడ్జస్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ సెట్ చేసుకోవాలంటే అది కూడా చేయవచ్చు. ఇంకా మనకి డెన్సిటీ, డాట్ ఎంత ఉండాలి, డాట్ సైజెస్ ఎంత ఉండాలి, లైన్ థిక్నెస్ ఎంత ఉండాలి, అంటే మనకు పార్టికల్స్ ఇంకా లైన్స్ ఉంటాయి, వాటి లెంత్ లైన్ థిక్నెస్ అన్నీ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మూమెంట్ అంటే ఎంత స్పీడ్లో మూవ్ అవ్వాలి అవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ప్రివ్యూ కూడా చేయొచ్చు, అంటే ఎలా కనబడుతుంది వాల్పేపర్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఇంత సింపుల్ గాయస్, ఇది ఒక క్లీన్ అండ్ నీట్ లుక్ ఇస్తుంది. సో మీరు ఏదైనా మంచి లైవ్ వాల్పేపర్ అప్లికేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో గాయస్, తప్పకుండా ట్రై చేయండి. సో గాయస్, నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి ఏంటంటే ఫైర్ఫాక్స్ ఫోకస్.
సో ఇది ఒక స్పీడ్ బ్రౌజర్ అనమాట. సో ఎస్పెషల్లీ స్పీడ్ బ్రౌజింగ్ కోసం ఈ యాప్ని యూజ్ చేయండి, ఎందుకంటే మనకి యాప్లో పేజెస్ అనేవి చాలా స్పీడ్గా లోడ్ అవుతాయి. అంతేకాకుండా ఇది ప్రైవసీని గుర్తుపెట్టుకొని తయారు చేసిన బ్రౌజర్ అనమాట. సో ఇందులో స్పెషల్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా టైపింగ్ చేసేటప్పుడు ఏదైనా వెబ్సైట్ ఫస్ట్ లెటర్ని టైప్ చేసి ఇమీడియట్గా సజెషన్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫేస్బుక్ ఎఫ్ టైప్ చేసి ఇచ్చేసింది, యూట్యూబ్ అనుకోండి వై టైప్ చేసి ఇచ్చేస్తుంది, ట్విట్టర్ అనుకోండి టీ టైప్ చేసి ఇచ్చేస్తుంది. చాలా స్పీడ్గా ఉంటుంది బ్రౌజర్ అనేది, చాలా స్పీడ్గా కూడా లోడ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ దీనిపైన ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను మేము. సో ఒకవేళ వీడియో చూడాలంటే చూసుకోండి. సో మీకు అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అసలు ఏంటని. సో అంతేకాకుండా మనకి వన్స్ ఈ యాప్ని క్విట్ చేస్తే ఏమవుతుందంటే బ్రౌజింగ్ హిస్టరీ అనేది అంతా కూడా క్లియర్ అయిపోతుంది. సో మెయిన్గా ప్రైవసీని గుర్తుపెట్టుకొని ఈ బ్రౌజర్ని డిజైన్ చేశారు. సో గైస్ ఒకవేళ మీ నెట్ కనుక స్లో ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా కొంచెం డిఫరెన్స్ అనేది ఫీల్ అవుతారు. సో గైస్ నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి ఏంటంటే టైల్ ఎక్స్టెన్షన్. సో ఈ యాప్తో మనం ఏం చేయవచ్చు అంటే మన నోటిఫికేషన్ సెంటర్లో అంటే క్విక్ టాగుల్ సెంటర్లో మనం కావాల్సిన షార్ట్కట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, లైక్ యాప్స్ కూడా. మీరు ఇక్కడ చూసినట్టయితే నేను వాట్సాప్, ఫేస్బుక్, అంతేకాకుండా యూట్యూబ్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. సో అంతేకాకుండా స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక వ్యూవర్ నన్ను అడిగాడు అనమాట కమెంట్ సెక్షన్లో టాగుల్ సెంటర్లో స్క్రీన్ షాట్ ఎలా యాడ్ చేసుకోవాలని. సో ఈ టైల్ ఎక్స్టెన్షన్ యాప్ యూస్ చేసి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఇది ఒక యాప్ లాగా అవ్వదు, ఒక ఎక్స్టెన్షన్ లాగా మాత్రమే అవుతుంది. సో మనకి అది యాప్ కనపడదు. సో వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ సెంటర్ని డ్రాగ్ చేసి మనకి ఇక్కడ ఎడిట్ ఐకాన్ ఉంటుంది, ఎడిట్ పెన్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ షార్ట్కట్స్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో అక్కడ మనకి టైల్ ఎక్స్టెన్షన్కి సంబంధించినవి ఉన్నట్టయితే కింద మనకి రాసి ఉంటుంది. సో అక్కడ మనకు ఒకటి ఉంటుంది షార్ట్కట్ అని. సో షార్ట్కట్ పైన క్లిక్ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తే మనకు ఒక షార్ట్కట్ అనేది యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఆ షార్ట్కట్ పైన క్లిక్ చేస్తే మనకి యాప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మనం ఏ యాప్ని షార్ట్కట్ లాగా యూజ్ చేయాలనుకుంటున్నామో. సో ఇక్కడ నుంచి క్లిక్ చేసిన తర్వాత ఏ యాప్ను సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఇక్కడ స్లైడ్ చేస్తే మీ ఫోన్లో ఉన్న అన్ని యాప్స్ని చూపిస్తుంది. అంతేకాదు ఆ యాప్కి పేరు కూడా సెట్ చేసుకోవచ్చు, ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు చాలా సెట్ ఆఫ్ ఐకాన్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ ఐకాన్స్లో మీకు కావాల్సిన ఐకాన్ సెట్ చేసుకొని అలాగే పేరు ఏదైతే తీయాలనుకుంటున్నారో అది ఇచ్చేయండి. సో వన్స్ ఇది చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్ సెంటర్ నుంచి డ్రాగ్ చేస్తే మనకు ఆ షార్ట్కట్ అనేది యాడ్ అయిపోతుంది. సో సింపుల్ గైస్ ఈ విధంగా మీరు షార్ట్కట్ యాడ్ చేసేసుకోవచ్చు. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి ఆ పర్టికులర్ షార్ట్కట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసేటప్పుడు ఒక కొంచెం 2-3 సెకండ్స్ టైం తీసుకుంటుంది, తర్వాత నుంచి చాలా స్పీడ్గా ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు యాప్ ఐకాన్ నేను కెమెరా యాడ్ చేశానుగా, అది కూడా చూపించేసేసింది. సో తర్వాత మీరు ఈ షార్ట్కట్స్ని ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే సింపుల్గా నోటిఫికేషన్ సెంటర్ని ఓపెన్ చేసేసి క్విక్ టాగుల్ సెంటర్ని దానిపైన క్లిక్ చేసి హోల్డ్ చేసినట్టయితే మనకి ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో లెఫ్ట్కి ఇలా స్లైడ్ చేస్తే మనకి ఇక్కడ షార్ట్కట్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకి మనం యాడ్ చేసుకున్న షార్ట్కట్స్ అన్ని కూడా ఇస్తుంది. సో అక్కడ ఏదైతే షార్ట్కట్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో గైస్ ట్రై చేయండి తప్పకుండా. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి ఏంటంటే విమేజ్. సో ఇది ఒక మంచి ఎడిటింగ్ అప్లికేషన్ అనమాట. సో ఈ యాప్ యూస్ చేసి మనము మన లైవ్ ఫోటోస్ అంటే మన స్టిల్ ఫోటోస్కి లైవ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఒక కప్కి ఒక స్మోక్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాను. సో ఈ యాప్ యూస్ చేసి ఆ ఎఫెక్ట్ని ఇచ్చాను. సో మీరు సింపుల్గా ఈ యాప్ని ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఆల్బమ్లో నుంచి మనం కావాల్సిన ఫోటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక కప్ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం బేసిక్ ఎడిటింగ్ అనేది చేయొచ్చు, లైక్ రొటేషన్, ఫ్లిప్, బ్రైట్నెస్, సాచురేషన్, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ మనకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లైక్ బర్డ్ ఫ్లై అవుతున్నట్టు, స్మోక్ ఎఫెక్ట్, ట్రీస్ మూవ్ అవుతున్నట్టు, ఇంకా చాలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో నేను మాత్రం నాకు అవసరమైన ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో స్మోక్ ఎఫెక్ట్. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే రీసైజ్ చేసుకోవచ్చు, అంతేకాకుండా దాన్ని కరెక్ట్గా పొజిషన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ ఒపాసిటీ, హ్యూ కలర్ అంటే సాచురేషన్ ఏ విధంగా ఉండాలి అంతా కూడా సెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మీరు మనకి ఎడిటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. సో నేను ఇక్కడ రీసైజ్ చేశాను, ఇంకా ఒపాసిటీని నాకు తగ్గట్టుగా అరేంజ్ చేసుకున్నాను. సో మీరు తీసుకున్న దాని ప్రకారం ఎడిట్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో అది మన డైరెక్ట్గా మన ఫోటోస్కి సేవ్ అయిపోతుంది. సో గైస్ ఇంత సింపుల్ గైస్ ఈ సింపుల్ అప్లికేషన్ యూస్ చేసేసి మీరు మీ సింపుల్ స్టిల్ ఫోటోస్కి ఒక లైవ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఎఫెక్ట్స్ కూడా, మీరు ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో నేను ఈ సిరీస్ ఆఫ్ అప్లికేషన్లో సజెస్ట్ చేసే మంచి ఎడిటింగ్ అప్లికేషన్ ఇదే గైస్. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో నెక్స్ట్ యాప్ పేరు వచ్చేసి ఏంటంటే డిజిలక్స్. సో ఈ యాప్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ గెస్టర్స్ కోసం. సో మనం ఫింగర్ ప్రింట్ గెస్టర్ యూస్ చేసి కొన్ని గెస్టర్స్ పర్ఫామ్ చేయొచ్చు, లైక్
స్వైప్ డౌన్ చేసినప్పుడు ఫింగర్ ప్రింట్ గెస్టర్ మీద మనకు నోటిఫికేషన్ సెంటర్ అనేది వస్తుంది. స్వైప్ అప్ చేస్తే బ్యాక్ వెళ్తుంది, స్వైప్ లెఫ్ట్ చేస్తే బ్రైట్నెస్ డిక్రీజ్ అవుతుంది, స్వైప్ రైట్ చేస్తే బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం అలా మనకి ఇష్టం వచ్చింది యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ గైస్. ఇందులో మనకి అప్ టు 4 యాక్షన్స్ని యాడ్ చేసుకోవచ్చు. మనకు అసలు యాక్చువల్గా 8 ఉంటాయి, కాకపోతే 4 మాత్రం ఫ్రీ వర్జన్లో వస్తాయి. మీకు ఇంకా 4 కావాలంటే మనం ప్రీమియం వర్జన్ కొనుక్కోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్వైప్ అప్ స్వైప్ డౌన్, డబుల్ స్వైప్ అప్ డబుల్ స్వైప్ డౌన్. సో డబుల్ ఉన్నాయి మనకి ప్రీమియం వర్జన్లో వస్తాయి. సో మీరు పర్టికులర్ యాక్షన్ మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక యాక్షన్ మీద క్లిక్ చేస్తాను చూడండి, స్వైప్ అప్ కానీ స్వైప్ డౌన్ పైన. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇంక్రీజ్ బ్రైట్నెస్ డిక్రీజ్ బ్రైట్నెస్ చాలా ఆప్షన్స్ ఉంటాయి, లైక్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడం, లేకపోతే బ్యాక్ వెళ్ళడం, హోమ్ బటన్ లాగా బిహేవ్ చేయడం, సో లేకపోతే రీసెంట్ యాప్ ఓపెన్ చేయడం, ఇవన్నీ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో గైస్ ఒక మంచి ఫింగర్ ప్రింట్ గెస్చర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా యూజ్ చేయడమే. సో మనకి ఇక్కడ టోటల్గా అసలు 4 యాక్షన్స్ ఉంటాయి. ఇంకా అంతేకాకుండా మనం ఇక్కడ మనం స్పీడ్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ఎంత డ్యూరేషన్ ఉండాలి అది కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా మనము లైక్ ఇప్పుడు దాకా మీరు చూసారు కదా నోటిఫికేషన్, ఐ మీన్ ఇలా స్వైప్ లెఫ్ట్ చేసినప్పుడు మనకి బ్రైట్నెస్ బార్ అనేది వచ్చింది. సో దాన్ని కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఈ యాప్లోనే. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉంటాయి, అంటే అది ఏ విధంగా ఉండాలి అన్నది కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫింగర్ ప్రింట్ గెస్చర్ అప్లికేషన్. సో నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో కూడా ఇది బెస్ట్ అనిపించింది. సో గైస్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో గైస్ నేను చూపించే నెక్స్ట్ అప్లికేషన్ ఇంకా లాస్ట్ అప్లికేషన్ పేరు వచ్చేసి ఏంటంటే వాల్ ఆఫ్ ఫేమ్. సో ఇది ఒక మంచి బ్యూటిఫుల్ వాల్పేపర్ అప్లికేషన్ అనమాట. సో ఇందులో చాలా ఎక్సలెంట్ వాల్పేపర్స్ ఉంటాయి. సో ప్రెసెంట్గా నా వాల్పేపర్ మీరు చూస్తున్నారుగా ఈ యాప్లో నుంచే సెట్ చేశాను. సో మనకి ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ కేటగిరీస్లోకి వస్తే మనకి మినిమల్, మెటీరియల్, ఎర్త్ వాల్పేపర్స్, కార్ వాల్పేపర్స్, అమోలెడ్, సో సేమ్ అవే ఉంటాయి. నేను ఆల్రెడీ కొన్ని వాల్పేపర్ అప్లికేషన్స్ చెప్పానుగా, అదేవిధంగా చాలా కేటగిరీస్ ఉంటాయి. కాకపోతే ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, డెఫినెట్గా చాలా యూస్ఫుల్, ఇంకా చాలా అట్రాక్టివ్ వాల్పేపర్స్ ఉన్నాయి ఇందులో. సో మీరే ట్రై చేయండి. ఇంక ఇవన్నీ కూడా హై డెఫినేషన్ హై రెజల్యూషన్ వాల్పేపర్స్. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాప్ అయితే. ఇందులో మనకి చాలా బ్యూటిఫుల్ వాల్పేపర్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే వాల్పేపర్ని డైరెక్ట్ ఇక్కడ నుంచే సెట్ చేసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేసిన తర్వాత మీరు లేదంటే డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కలర్ కోడింగ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ అంటే మనకి ఆ వాల్పేపర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం జస్ట్ దానిపైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఐ మీన్ చూసుకోవచ్చు. సో యాప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒక బెస్ట్ వాల్పేపర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. సో గైస్ తప్పకుండా ఒకసారి ఈ వాల్పేపర్ అప్లికేషన్ ట్రై చేయండి. అండ్ నేను ఈ సిరీస్ ఆఫ్ అప్లికేషన్లో చూపించే బెస్ట్ వాల్పేపర్ అప్లికేషన్ డెఫినెట్గా ఇదే. సో ఒకసారి ట్రై చేయండి గైస్, ఇందులో మనకి చాలా బ్యూటిఫుల్ వాల్పేపర్స్ ఉన్నాయి. సో గైస్ ఈ యాప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఫైనలీ ఐ విల్ టాక్ టు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.